దేశ ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చారు. నన్ను ఎవరో మిత్రుడు అడిగారు, ఈ శ్వేతపత్రం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని. ఎందుకంటే నాకు ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వారానికి నాకు ఒక శ్వేతపత్రం వస్తుంది, అలాగే ప్రతి నెల కూడా ఒక శ్వేతపత్రం వస్తుంది నాకు. ప్రతి వారం నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటే నాకు శ్వేతపత్రం వస్తుందండి. ప్రతి నెల నేను కిరాణా కొట్టుకు వెళ్ళి సామాన్ కొనుక్కుంటే నాకు శ్వేతపత్రం వస్తుంది. సో నెలకి రెండు సార్లు రెండు శ్వేతపత్రాలు నా ముందు ఉంటున్నాయి. మీ ప్రభుత్వం ఇచ్చేవారు కూడా అక్కర్లేదండి. నేను రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుంటే కూడా నాకు శ్వేతపత్రం వస్తుంది. 107 రూపాయలండి పెట్రోల్. అసలు భారతదేశం ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, ఇంత ముందు ఎలా ఉంది అంటే, నేను జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటాను. నవంబర్ డిసెంబర్లో ఎలా ఉంది ఇవాళ ఎలా అనుకుంటే, నేను నవంబర్లో మనం వాడుకునేటువంటి పప్పు 110 రూపాయలు ఉంటే, మొన్న ఈ నెల మొదట్లో 6వ తారీఖు 7వ తారీఖు వెళ్ళాను 170 రూపాయలు 110 రూపాయలు మొన్న నవంబర్లో, ఇవాళ నూట. బెల్లం నవంబర్లో 42 రూపాయలండి, మొన్న 50 రూపాయలు. మరి మీ ఊళ్ళో ఎంతో తెలియదు నాకు. మొన్న కేరళలో మాట్లాడుతూ నేను 50 రూపాయలు అంటే మాకు 73 రూపాయలు ఉన్నారు పంచదార. నవంబర్లో 34 రూపాయలండి, ఇప్పుడు 42 రూపాయలండి. నేను గుజరాత్లో ఈ మాట మాట్లాడితే ఎక్కడ 42 రూపాయలండి, ఉంటే తెచ్చిపెట్టండి సార్ వచ్చినప్పుడు, మేము 48 రూపాయలు ఇస్తున్నాం. గుజరాత్ మోడల్ కదండి. సరే, కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు వారం వారం నాకు వచ్చేటువంటి శ్వేతపత్రం తెలుసారనుకోండి, అల్లం నవంబర్లో 95 రూపాయలు ఉంటే, మొన్న అదిరిపోయి ఎంతమ్మా అంటే 120 రూపాయలు ఉంది. పచ్చిమిర్చి 65 రూపాయలు ఉంటే నవంబర్లో, మొన్న 80 రూపాయలు. ఉద్యోగాలు లేవు, ధరలు పెరిగిపోతున్నాయి, ఇక్కడ అదుపు లేదు. మొన్న నేను ఈ ఫినాన్షియల్ పేపర్స్ ఉంటాయి కదండి, ఎకనామిక్ టైమ్స్, ఫినాన్షియల్ టైమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చూస్తుంటారు. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 6 మంత్స్ అన్నారండి. అబ్బా అంత పడిపోయిందా, అయ్యో అనవసరం నిన్న కొన్నానే ఇవాళ తగ్గిందేమో అనుకున్నాను. సరే, నేను లోపల చూస్తే వీళ్ళు లోయెస్ట్ ఎందుకు అంటున్నారంటే, మొన్నటి వరకు అటండి అది 7.1 అటండి, ఇప్పుడు 6.9 అటండి. ఎంత పడిపోయింది చూడండి, ఆయన రాస్తున్నారండి. కొంతమంది ఉంటారు పాపం కింద చదవకుండా హెడ్లైన్ చదివి వదిలేసారనుకోండి, నిజంగా తగ్గిపోతున్నాయేమో ధరలు అనుకుంటుంటారు, కానీ బజార్ ఎడితే తెలుస్తుంది లేదు కింద చదివితే తెలుస్తుంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళు లెక్క పెడతారండి, దాని గురించి పెద్దగా వరి అవద్దు. తగ్గిపోయింది, ఇప్పుడు 5% ఉంది, 6% నుంచి 5 వచ్చింది, 5 నుంచి 4 వస్తుంది అంటున్నారు. అంటే దాని అర్థం ధరలు తగ్గుతున్నాయని కాదండి, ధరలు పెరుగుతున్నటువంటి రేటు మందగించినంతే. అంటే మొన్నటి వరకు 10 రూపాయలు పెరిగిపోయేది, ఇప్పుడు పెరుగుతుంది 8 రూపాయలు పెరుగుతుంది. అంతేగాని ధరలు తగ్గిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది అనేటువంటి భ్రమలో పెట్టడానికి ఇన్ఫ్లేషన్ ఇస్ డిక్లైనింగ్, ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది అనేటువంటి మాటలు మాట్లాడతారండి, నమ్మద్దు. ఈ వీళ్ళు చెప్పేటువంటి గణాంకాలు అన్ని ఇలాగే ఉంటాయి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్తారండి, మీకు ఐడియా ఉందో లేదు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, బాగా పెరిగిపోయింది అంట, పెరిగిపోయింది. అయితే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారు, 500 మందికి చెప్తాను మీకు తెలుసా, మొత్తంలో ఉన్నటువంటి అయితే ఆదాయం దాన్ని దేశంలో ఉన్నటువంటి జనాభాతో భాగిస్తారు, భాగాలు. ఇప్పుడు నేను లక్ష్మణరావు గారు ఇద్దరు కలిపి ఒక ఎకానమీ అనుకుందాం, ఇద్దరమే ఉన్నాం ఆ ఎకానమీ, ఇంకెవరు లేరు. మా ఎకానమీకి జీడిపి అంటే జాతీయ స్థూల ఉత్పత్తి, జాతీయ స్థూల ఆదాయం 100 రూపాయలు అనుకుందాం, కానీ వారికేమో 99 రూపాయలు అండి, నాకు 1 రూపాయి అండి ఆదాయం. కానీ మా ఇద్దరిది పెట్టి భాగిస్తే ఎంత వస్తుంది, 50 రూపాయలు వస్తుంది, కానీ నాకు 1 రూపాయి వచ్చేది. అంచేత మీకు ఎవరైనా దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి మాట్లాడకుండా తలసరి ఆదాయం గురించి మాట్లాడితే మాత్రం మనల్ని బుట్టలో వేస్తున్నారు, దానికి ఇంకొక అర్థం లేదు. ఇవాళ నిన్న కాక మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, థామస్ పికెటీ అని, నా పుస్తకంలో కూడా వారి గురించి ఉంటుందండి, మీరు చదివితే తెలుస్తుంది. చాలా రెస్పెక్టెడ్ ఎకానమిస్ట్ ప్రపంచంలో, ఆయన అనేక సంవత్సరాలుగా ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని నడుపుతారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అసమానతలు ఎలా ఉన్నాయి, అది 17వ శతాబ్దంలో ఎలా ఉన్నాయి, 18వ శతాబ్దంలో ఎలా ఉన్నాయి, 19వ శతాబ్దంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటూ మొత్తం ఆయన ఉన్నటువంటి డేటా అంతా తీసి ఆయన అనలైజ్ చేస్తుంటారు. పెద్ద అథెంటిక్ వర్క్. వారు మొన్న ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే, భారతదేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పటికన్నా కూడా గత పది సంవత్సరాలుగా అసమానతలు బాగా పెరిగిపోయాయి, ఇది ఒక బిలియనీర్ రాజ్యం అయిపోయింది అనే మాట చెప్పారు. అంటే దేశంలో ఉన్నటువంటి ఒక్క జనాభా ఆదాయం దేశ ఆదాయంలో 22% అండి, దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో వారి వాటా 42% అండి. మనకి నవభారత రాకముందు మన దేశంలో ఉన్నటువంటి బిలియనీర్లు కేవలం 125 మంది అని, ఇప్పుడు 165 మంది అండి. కానీ చాలా గర్వంగా ఉంటుంది కదండి, మనకి 125 మంది బిలియనీర్లు ఉన్నారంటే ఎంత బాగుంటుందండి, మనకి బాగుందా లేదా?
అవునా, గర్వపడుతున్నావా? ఉద్యోగాలు లేవు, కూరగాయలు కొనుక్కోలేము, పప్పు ఉప్పులు కొనుక్కోలేము, చింతపండు కొనుక్కోలేము, బిలీనీర్లు చూసి గర్వపడాలంట. ఇది మనకి ఇది సంక్షోభం. ఒక రకంగా కుటుంబాల దృష్టికోణం నుంచి చూస్తే ఇది విధ్వంసం. అసమానతలు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కొట్టుబిట్టాడుతున్నాం. ద్రవ్యోల్బణం డేటా కూడా ఇస్తాను, ఎందుకన్నా మంచిది. మొత్తం అన్పి సరాసరి ఎంతనంటే 6% అంటారు. 6% యాక్చువల్ గా 6% అనేది హైయెస్ట్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఏం చెప్పిందంటే అల్టిమేట్ హైయెస్ట్ టాలరబుల్ లిమిట్ కెనాట్ బి మోర్ దాన్ 6% అన్న. అంటే అంత ఉండాలి కాదు, అంతకన్నా ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంది మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దేశంలో అని. అంచేత ఎప్పుడైనా ఈ బ్యాంకు లెండింగ్ రేట్స్ మానిటరీ కమిటీ అంటారు, పాలసీ మానిటరీ మానిటరీ పాలసీ కమిటీ అంటారు, అది మీట్ అయినప్పుడు ఈ బ్యాంకు ఇచ్చేటువంటి రెపో రేటు రివర్స్ రెపో రేటు మార్చాలా తగ్గించాలా అని అంటే ఇన్ఫ్లేషన్ తగ్గేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు కాబట్టి మనం ఆ రేటును తగ్గించకూడదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అంటే ఎక్కడా కూడా తెలిపి లేకుండా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అభిప్రాయం. అలాంటి వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ ఇవి చెప్పేది అంటే దీన్ని మళ్ళీ మనం ఈ మొత్తం 7.2, 6.2, 6.3 ఉన్న దాంట్లో మనం చూస్తే వివరాల్లోకి వెళ్తే వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ 27% అన్నారు. 27% ఈజ్ వెజిటబుల్ ఇన్ఫ్లేషన్. డోంట్ గో బై ది హెడ్ లైన్. ఈ పప్పు ధాన్యాలని పల్సెస్ 19.5% ఈజ్ ది ఇన్ఫ్లేషన్. మిల్క్ 4.6%, ఎగ్స్ 5.6%, షుగర్ 7.5%. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు వాడుకునేటటువంటి అన్నీ కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇది కాకుండా హెల్త్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఇవాళ ఎవరైనా మన కుటుంబాల్లో ఏదైనా ఒక 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 వ్యాధి వస్తే వైద్యం చేయించుకోలేము. ఒకవేళ ధైర్యం చేసి చేయించుకుంటే మళ్ళీ ఒక 20 సంవత్సరాల వరకు కోలుకోలేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా మళ్ళీ ఆ కుటుంబం కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ దేశం. సో హెల్త్ ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూసుకుంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ 19% తగ్గించారు. అది కాకుండా కార్పొరేట్లు చెల్లించాల్సినటువంటి రుణాలు బ్యాంకులకి, షెడ్యూల్ బ్యాంకులు, జాతీయం చేయబడేటువంటి బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ కలుపుకుంటే 25 లక్షల కోట్ల రూపాయల బాకీల్ని మాఫీ చేశారు. 25 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ బాకీల్ని మాఫీ చేశారండి. మాఫీ చేశారు ఏంటి అని అడిగితే మాఫీ చేశారంటే మొత్తం మాఫీ చేయాలి, వసూలు చేస్తున్న తర్వాత ఇప్పుడు అన్నారు. ఇప్పుడు ఎంత వసూలు చేశారయ్యా 10 సంవత్సరాల నుంచి అంటే 25 లక్షల కోట్లు మాఫీ చేశారండి, 2 లక్షల కోట్లు వసూలు చేశారండి. అంటే నికరంగా 23 లక్షల కోట్ల రూపాయల బాకీలు ఈ ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకుని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక పక్క. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, పరిశ్రమలు పెట్టేటువంటి వాళ్ళకి, వారికి మనము కాస్తంత ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు, అంచేత ఇటువంటి పనులు మేము చేస్తున్నాం అని అంటారు. పోనీ ఈ 10 ఏళ్లలో అలా చేసినందువల్ల ఏం జరిగింది అని నేను కొంచెం ఆరా తీస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇలా చేసినా కూడా పెట్టుబడి పెట్టగలిగేటటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కాసేపు ఎక్కడో అటు ఇటు తిరిగి రావడమో చదువుకోవడం వెళ్ళడమో కాదు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఈ దేశం పాస్పోర్ట్ని సరెండర్ చేసేసి ఈ దేశ పౌరసత్వాన్ని వదిలేసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య సంవత్సరం పెరుగుతోంది. ఎలా పెరుగుతుందంటే 2014లో 1,29,000 మంది దేశ పౌరసత్వాన్ని వదిలేసి దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే 15లో 1,31,000 మంది, 16లో 1,41,000 మంది, 19లో 1,44,000 మంది, 21లో 1,63,000 మంది, 22లో 2,25,000 మంది వెళ్ళిపోతున్నారండి. నవభారత రాకముందు పెట్టుబడి పెడుతున్నట్టు ఆ శాతం, అంటే మన దేశం నుంచి పెట్టుబడి పెడుతున్నటువంటి వారి శాతం, పెట్టుబడి శాతం 30 ఉంటే ఇప్పుడు అది 19కి పడిపోయిందంటే, అంటే 30 నుంచి 19కి పడిపోయిందంటే మీరు రుణాలు మాఫీ చేసినా, వారికి పన్నులు తగ్గించినా, పెట్టుబడి పెట్టండి 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 అని మంత్రులు ప్రధానమంత్రి బతిమాలుతున్నా, వాళ్ళు పైకి మాట్లాడతారు, పైకి చాలా గొప్పగా చాలా గొప్ప చప్పట్లు కొడతారు, ప్రధానమంత్రి చూస్తారు, పొగుడుతున్నారు, కానీ
పెట్టుబడి పెట్టట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఈ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, వ్యాపారవేత్తలకి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనం పెట్టుబడి పెడితే మనకి ఆ డబ్బులు మిగిలేటువంటి అవకాశం లేదు అని పెట్టుబడి పెట్టడం మానేయడం ఒకటి, దేశం వదిలి వెళ్ళిపోవడం ఒకటి, ఈ రెండు జరుగుతున్నాయండి. ఇంతేకాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకు వచ్చేవి కూడా ముఖ్యంగా అంటే ఈ కోవిడ్కి ముందు, ఉక్రెయిన్ వారికి ముందు కూడా 16-15 అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయండి. మొన్న బాగా ఎక్కువ అంటే 22% ఒకేసారి ఈ సంవత్సరం పడిపోయింది. అంటే బయట వాళ్ళకి ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఇది వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. Don't forget to like, subscribe and share the videos.